నిజంగానే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఆలోచనగానే ఉంది. సార్ నేను మీకు వాట్సాప్ పెట్టాను, చూసారా? సార్ సార్ మీరు, నేను మీ ఫోటో చూసి ఓ మీరు డాక్టర్ అని. సార్ సార్ ఇంకేంటండి సార్, ఒక ఎల్లుండి కానీ అవతల ఈరోజునే వస్తానండి. సార్ రండి 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 సార్ ప్లీజ్. ప్లీజ్ సార్ సార్ చాలా సంతోషం సార్ సార్ మీరు మీరు ప్రాక్టీస్ ఎక్కడ సార్? మాది విజయవాడ. విజయవాడ సార్ మీరు రామారావు రింగ్ రోడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తానండి. ఇంటి రోజులు ఇదే అనిపించింది సార్. నేనేమంటే కొన్ని అక్షరాల కోసమని మనం ఒకరినొకరు ద్వేషించుకోకూడదు సార్. మీరు దేవుడు ఉన్నాడనే అంటారు, నేను దేవుడు ఉన్నాడనే అంటాను. ఆ దేవుడు ఉన్నాడు అన్నవాడికి నేను కొన్ని అక్షరాలతో పిలుస్తాను, మీరు కొన్ని అక్షరాలతో పిలుస్తారు. ఎందుకంటే నేను చైతన్య గారిని చూడాలంటే విజయవాడ రావచ్చు, చైతన్య గారిని నన్ను చూడడానికి తిరుపతి రావచ్చు. మనం మనుషులం, మనం కనబడే వాళ్ళని ద్వేషిస్తే, అంటే బైబిల్ ప్రకారంగా కూడా కనబడేవాడిని ద్వేషిస్తే కనబడిన వాడిని ఎలా ప్రేమిస్తాను? అందుకని అందుకని నాకు నాకైతే కనబడే చైతన్య గారే ముఖ్యం సార్. నేను ఓపెన్గా చెప్తాను, నాకు కనబడే చైతన్య గారే ముఖ్యం సార్. కనబడేవాడిని ప్రేమించకపోతే నీదేమర్థమైతే నాకెందుకు? నువ్వు హిందూ అయితే నాకెందుకు? నువ్వు ముస్లిం అయితే నాకెందుకు? క్రైస్తవుడు అయితే నాకెందుకు? ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ ఆపోజిట్ పర్సన్, యువర్ ఆపోజిట్ టు ద నేచర్. నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది నాట్ హిందూస్, నాట్ ముస్లిమ్స్, నాట్ క్రిస్టియన్స్. ఐ వాంట్ గుడ్ హ్యూమన్స్, అంతే. స్పష్టంగా చూస్తున్నారు సార్, మీరు క్లారిటీగా చూస్తున్నారు సార్. ఏందమ్మా ఇది తప్పు అంటలేదు, అది తప్పు కాదండి, కరెక్ట్ అని చెప్పే వాళ్ళు కొంచెం మంది ఉంటున్నారు. అది కాదమ్మా, ఇది మీ కళ్ళ కనిపిస్తుంది కదా, ఇది తప్పు కదమ్మా అంట. కాదండి, అది తప్పు కాదని చెప్పే వాళ్ళు కొంచెం మంది ఉంటున్నారు సార్. సార్ నేను మీరు ఫోన్, ఇక ఇట్లయితే కష్టం అండి. ఇక భారతదేశంలో హిందుత్వం అనేది ఇంకా మర్చిపోవాలి అన్నట్టుగా ఉంటుంది మనకి సార్. ఎప్పుడైనా కాలం ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో తయారు చేసుకుంటుంది. అది విషయంలో ఒరిజినల్ క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూ క్రిస్టియన్, హిందూ ఎత్తియంల, హిందూ మాలో, హిందూ మాదిరి అని చెప్పి చాలా మంది చెప్పుకుంటారండి బయట కూడా. అసలు ఇది తప్పు కదా, ఉంటే ఒరిజినల్ ఉండాలి, తీసుకోమానండి మీ ఇష్టం. నేనేమంటా అంటే ఇప్పుడు నువ్వు ఏ మతంలో అయినా ఉండు, దానికి మనం కాదని చెప్పం. ఎందుకంటే ఒక్కో అందరూ ఒకే తిండి తినాలి, అందరూ ఒకే బండి నడపాలి అని కాదు కదా. అలాగే మనకి వేదంలోనే చెప్పారు, ఏకం సత్ విప్రా బహుదావదని. అది కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే నేను నమ్మింది ఒకటే కరెక్టు, నువ్వు కూడా అదే నమ్మాలి, అది దుర్మార్గం కదా సార్. సార్ ఏమంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ వాళ్ళు, అవును ఫాదర్స్ ఉన్నారు క్రిస్టియన్స్ సార్. అట్లా ఇప్పుడు హిందువులు, ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా మేము హిందూ క్రిస్టియన్స్, హిందూ మేము వాళ్ళం అని చెప్పేసి అని చెప్పి ఇచ్చేసుకుంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి అక్కడ కూడా వాడుకుంటుంది కూడా హిందువులే కదా. కాదు, ఎవరైతే మత, ఇప్పుడే నాకు మీ ఫోన్ ముందు ఒక ఆయన ఫోన్ చేశారు సార్, ఆయన కారంపూడి అంట, ఆయన పేరు నాగేశ్వరరావు. నేను ఆయన్ని అడిగాను, ఏమండి మీకు నీతి ఉందా అన్న. నాకు ఉంది అన్నాడు. సరే మంచిది సార్, మీ పేరు చెప్పండి అన్నాను. నాగేశ్వరరావు అన్నాడు. మరి మీ నాన్నగారికి నీతి ఉందా అన్నాను. అంటే మా నాన్నకి మీ నాన్నకి ఎవరికి నీతి లేదు అన్నాడు. అంటే మీ ఒక్కరికే ఉందా సార్ నీతి? మిమ్మల్ని పుట్టించిన వాళ్ళకే నీతి లేదా? ఇది ఎక్కడ దుర్మార్గం సార్? మతం మారినంత మాత్రం గతం మారుతుందా? ఒక పుస్తకం మన మస్తకాన్ని అంత పాడు చేయకూడదు కదా సార్. మీకు అనిల్ కుమార్ తెలుసా సార్, షర్మిల గారి భర్త సార్? అనిల్, అనిల్ అంటారు కదా, బ్రదర్ అనిల్ కుమార్ అంటారు మన సీఎం గారి బావ. ఆయన వర్షాన్ని అది ఆపుతుంటాడు. అంటే మీరు ఆ క్లిప్పింగ్లు అవి చూసుండ్రు, వర్షమా ఆగిపో అని బాగా ఆయన చేస్తూ ఉంటారు. ఆయన అంటే జోక్ కాదు, నన్ను నిజంగా వాళ్ళు మరి జనాలు అంత ఎదవాలని అనుకుంటారో ఏమిటో తెలియదు. మరి ఒకడు వర్షాన్ని ఆపేస్తాడు, ఒక పాస్టర్ ఏమో కడుపులో గడ్డలో
టచ్ గడ్డ పగిలిపోనంటాడు, ఇంకొక ఆయన కిడ్నీలు బాగు చేసేస్తాడు. మరి అసలు మీరంతా ఎందుకు సార్, ఇంకా ఎంబీబీఎస్లు ఎండీలు ఇవన్నీ చదివింది దేనికి సార్? సార్ దేనికి సార్ డాక్టర్ గారు, మీ చదువులన్నీ దేనికి సార్? టచ్ గడ్డ పగిలిపోను అంటే వీడియో కాల్లో బాగు చేసేస్తే ఏంటి సార్? ఏంటి సార్? ఏంటి సార్? సార్ ఆలోచించండి సార్, మనం ప్రాక్టికల్గా ఉండాలి కదా సార్. ఏమంటారు దీన్ని, మిస్యూజ్ అనరా? దీన్ని మిస్యూజ్ అనరా సార్? ఏమంటారంటే బాబు ఇక్కడ మా దగ్గర మా ఏ దగ్గర రావద్దని చెబుతున్నాం కదా, ఎందుకు వస్తున్నారు, మాకు అన్నంత అవసరం లేదు, నేను అవసరం వెళ్ళిపోనంటే లేదు, మాకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం మేము ఎక్కడైనా స్వతంత్రంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అది ఇది అని చెప్పి కొన్ని వీడియోస్ చూస్తా. చూస్తా కాదండి, ఇప్పుడు మీ ఇంటికి ముందుకు వచ్చి నా ఇష్టం మాట్లాడడం ఏంటి సార్? నాకు అర్థం కాదు, మీ ఇంటి ముందు నా ఇష్టం ఏంటి సార్? అసలు నా ఇష్టం ఎక్కడ సార్? మా ఇంట్లో కదా, మా ఇల్లు కూడా నేను అన్నండి, మన ఇల్లు. అదే ఇంకొకడు చెప్పండి సార్, సార్ ముందు ఇంకొకడు వచ్చేసి ఎవడైనా సరే బయటోడు కావచ్చు ఎవడైనా కావచ్చు నేను ఒప్పుకోను, నేనైతే 100% ముందు ఎవరు రా అని చెప్పి అడిగే క్వశ్చన్ ఉంది. కాకపోతే ఆ క్వశ్చన్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు నాకు అంబేద్కర్ రాజ్యాంగం సృష్టించినప్పుడు నా స్వాతంత్రంగా ఉంది, మేము ఎక్కడికో ఇది చేసుకోవచ్చు అని అంటున్నారు, మరి మీరు దాని మీరేమంటున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఏమంటారు ఇప్పుడు మన నా ఇల్లు ఉందండి సార్, నా ఇంటి ముందుకు వచ్చేసి ఒక క్రిస్టియన్ అతను మీ దేవుడు ఇది లోక పరలోకం మీరు పాపక్షేమ క్షమించబడుతున్నారు ఇప్పుడు మారండి మతం మారండి అని చెప్పేసి చెబుతున్నారు. అదే క్వశ్చన్ అనిపోయింది, మా ఇంటి ముందు మీరు వెళ్ళొద్దంటే వాళ్ళు ఎవడతారంటే మాకు అంబేద్కర్ ఇచ్చిన రాజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం హ్యాస్ ది రూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా మాకు రూల్ ఉంది చేస్తూ మీరు ఎవరు అధ్యక్షుని పెట్టడానికి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇన్ కేస్ మా ఇంట్లో మా ఊర్లో మా ఇంటి దగ్గరికి వచ్చి మా రోడ్ లో కూడా. అంటే సార్ ఇది దోషం ఎవరిదంటే మనం వాళ్ళకి అవకాశం ఇవ్వడం. ఎలా అంటే నేను చాలామంది నాకు ఈ కంప్లైంట్ ఫోన్ అది చేస్తే నా డాక్టర్ గారు నేను చెప్పాను, అలా వచ్చినప్పుడు మనం కూడా భజన చేస్తే సరిపోతుంది సార్. మనం ఎందుకంటే వాళ్ళకున్న హక్కే మనకు కూడా ఉంది కాబట్టి చక్కగా భజన చేయండి. నేను చెప్పేది వాళ్ళ ఏరియాకి వెళ్ళి కాదు సార్, మన ఏరియాలో వాళ్ళు వచ్చినప్పుడు మనం భజన చేయడమే, మన ఇంట్లో మనం భజన చేయడానికి అడ్డం ఏమి సార్? సార్ చాలా సంతోషం సార్ డాక్టర్ గారు. సార్ సార్ ఇప్పుడు వాళ్ళకి డీ ఫర్ డిస్ట్రాయ్ డీ ఫర్ డిస్టర్బ్ ఇది ఒకటే ఉంది సార్, వాళ్ళకి డీ ఫర్ డివోషన్ లేదు కాబట్టి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసే కంటే మన వాళ్ళని ఎడ్యుకేట్ చేసి భజన చేస్తే చాలు సార్. సార్ డాక్టర్ గారు నాకు వేరే ఫోన్ వస్తుంది సార్, అన్నిదా భావించద్దు. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్ సార్, గుడ్ నైట్ సార్, గుడ్ నైట్, గుడ్ నైట్ సార్.